నమస్తే వెల్కమ్ టు యోజ టీవీ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు పద్నాలుగు సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు అభ్యర్థుల ఎంపిక ప్రచారం వ్యూహం అంతా బానే ఉన్న సర్వే రిపోర్టులు కాంగ్రెస్ పార్టీనే మెజారిటీ సీట్లు సాధిస్తుందని చెబుతున్నాయి మరోవైపు అభ్యర్థుల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్పై పార్టీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు పద్నాలుగు ఎంపీ సీట్లు సాధించాలంటే ఇంకా ప్రకటించబోయే మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు రేవంత్ అస్థిన పర్యటనలో అధిష్టానం దగ్గర కొన్ని అంశాలు ప్రస్తావించిన ఆయన సోషల్ ఇంజనీరింగ్ అంశాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని వివరించినట్లు తెలుస్తోంది ఇప్పటి ప్రకటించిన పద్నాలుగు సీట్లలో బీసీలకు కేవలం మూడు సీట్లు మాత్రమే కేటాయించడం ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో తెలంగాణలో అత్యధిక పాపులేషన్ ఉన్న మాదిగలకు సీట్లు దక్కకపోవడంపై ఆయా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికి మరొకటి మాదిగ ఉపకులానికి దక్కడంతో సొంత పార్టీ నేతలు మొత్తం కొత్కుపల్లి నరసింహులు పిడమర్తి రవి వంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగా అయితే మాదిగలకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ తూర్పారబట్టారు ఇక తక్కువ సీట్లు ఇచ్చారంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు పార్టీ సీనియర్ నేత విహెచ్ తనకు ఖమ్మం నుంచి అవకాశం కల్పించాలని గట్టి పట్టుపడుతున్నారు పార్లమెంట్ సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ అంశం చర్చనీయాంశంగా మారుతుండటంతో పెండింగ్లో ఉన్న మూడు సీట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు రేవంత్ హైదరాబాద్ మినహా పెండింగ్లో ఉన్న కరీంనగర్ ఖమ్మం సీట్లలో బీసీ అవకాశాన్ని పరిశీలించాలని కోరారట ఇప్పటికే పార్టీ కూడా బీసీ కులగణన చేసి ఆ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రాజకీయంగా తగిన సీట్లు కేటాయించాలని సూచించినట్లు తెలుస్తోంది పరిస్థితి చేయి దాటితే టార్గెట్ రీచ్ కాలేమంటూ అధిష్టానానికి రేవంత్ వివరించినట్లు సమాచారం దీంతో అధిష్టానం కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది మూడు స్థానాల్లో పేర్లను కూడా ఖరారు చేసిందని సమాచారం రెండు రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది